హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఈరోజు అగ్నిసాక్షి సీరియల్లోని ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిత్య గురించి హాస్పిటల్లో పనిచేసే ఆయా నర్సు ఇలా వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఉంటుంది. దాంతో మరి నిత్య చాలా మంచిది, అసలు తనకి పిచ్చి పట్టలేదు ఏం లేదు అని ఆ మాటలు చెప్తూ ఉంటుంది. దాంతో ఆ మాటలకి షాక్ అవుతుంటాడు నిత్య వాళ్ళ అన్నయ్య. మరి ఇన్నాళ్ళు ఎలా ఎందుకు ఇలా ఇక్కడ ఉంది అని అడిగితే ఆ భైరవే తనకి కరెంట్ షాక్ ఇచ్చి తనకి పిచ్చి పట్టేలా చేసింది. ఇప్పుడు మరి నిత్య ఏమైపోయినట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఎలా అయినా సరే నిత్యాన్ని కనిపెట్టాలి అని ఆ మనీ ఎక్కడికి తీసుకెళ్ళాడు, నేను వెళ్ళి కనుక్కుంటాను అన్నయ్య, నేను ఇంటికి వెళ్తాను, లేకపోతే తనకి అన్నయ్య అనుమానం వస్తుంది అని చెప్తుంది. ఇక దాంతో గౌరీ అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనీ వచ్చి ఏంటక్క తినకుండానే ఆలోచిస్తున్నావు అని అంటాడు భైరవిని. దాంతో భైరవి తిని అరగలేక నేను ఇలా తిరుగుతున్నా అనుకుంటున్నావా, నేను ఇలా తిరుగుతున్నా అంటే ఏదో ఒక పరమార్థం ఉంటుంది అని అంటుంది. ఇక ఇంతలో ప్రీతి షణ్ముఖ అక్కడికి వస్తారు. వచ్చి రండి భైరవమ్మ మనం భోజనం చేద్దాం అని అంటారు. దాంతో భైరవి ఇప్పుడు ఎలా ఉంది నాన్న, తగ్గిందా ఎలర్జీకి కానీ దగ్గు కానీ ఏమీ రావట్లేదు కదా అని ఎక్కడా లేని ప్రేమ చూపిస్తూ ఉంటుంది షణ్ముఖ పైన. దాంతో ప్రీతి ఎంత ప్రేమో నాకు మాత్రం దక్కట్లేదు అని చూస్తూ ఉంటుంది. లేట్ అయింది కదా భైరవమ్మ, ఉదయం మీరు కూడా ఏం తినలేదు కదా, రండి ఇప్పుడు తిందామని అంటాడు. దాంతో సరే సరే గౌరీ గుడికి వెళ్ళింది కదా, వచ్చేస్తుంది కదా, అప్పుడు అందరం కలిసి తిందామని అంటుంది భైరవి. దాంతో ప్రీతి గుడికి కదా వెళ్ళింది, ఎప్పుడు వస్తుందో ఏంటో, రండి భైరవమ్మ అని అంటుంది. దాంతో భైరవి గుడి మధ్యాహ్నం కాసేపు మూస్తారు కదా, ఆ మూసే టైంకైనా రావాలి కదా, ఇంతసేపు అయ్యిందంటే వస్తుంది కదా, వెయిట్ చేద్దాం అని అంటూ ఉంటుంది. ఇంతలో గౌరీ వస్తుంది. గౌరీ రాగానే వెంటనే అందరికీ ప్రసాదాన్ని పంచుతుంది. దాంతో మనీ ఇంత లేట్ అయిందేంటి అని అడుగుతాడు గౌరీని. ఈ ఊర్లో కాదు నేను వెళ్ళింది, పక్కూర్లో ఉన్న శివాలయానికి వెళ్ళాను అని అంటుంది గౌరీ. దాంతో అందుకే మీ అందరికీ ప్రసాదం ఇచ్చాను, అక్కడ వ్రతాలు హోమాలు అన్నీ చేస్తున్నారు అని అంటుంది. దాంతో భైరవి అవునా, ఆ పక్కూరి గుడికి కూడా మనమే ధర్మకర్తలం అని అంటుంది. అలా అనగానే గౌరీ షాక్ అవుతుంది. వెంటనే షణ్ముఖ అనవసరంగా అమ్మ ఇరుక్కుపోయేలా ఉంది అని అనుకుంటాడు. ఇంతలో భైరవి మనీతో ఆ గుడి పూజారికి ఫోన్ కలుపురా, మనం అడుగుదాం గౌరీ వచ్చిందో లేదో అని అంటుంది. దాంతో ఫోన్ చేస్తాడు మనీ, పూజారి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దాంతో పూజారి ఎవరండి అని అడుగుతాడు. నేను ఇలా శంకరని వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను, నేను భైరవిని అని అంటాడు. అమ్మ మీరా, మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు అని అంటాడు ఆ పంతులు గారు. దాంతో భైరవి మా కొడలు గౌరీ అక్కడికి ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. దాంతో ఆలోచిస్తూ ఉంటాడు పంతులు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంతలో ఎవరు అమ్మాయి పేరు గౌరీ అని, వాళ్ళ అత్త పేరు భైరవి, వాళ్ళ ఆయన పేరు శంకర్ బాబు, వాళ్ళ పేరు మీద అర్చన చేయండి అని చెప్పి చెప్తుంది. ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న పంతులు గారు, వచ్చింది భైరవమ్మ, ఆమె మీ పేరు అలాగే శంకర్ బాబు పేరు అర్చన కూడా చేయించింది, చాలా సాంప్రదాయమైన పిల్లమ్మ, అందరితో బల కలిసిపోతుంది, చాలా మంచి పిల్ల అని అంటాడు. ఆ మాట విన్న భైరవి షాక్ అవుతుంది. ఇక అంతేకాదమ్మా, ఇక్కడ నుంచి 21 రోజులు పూజలు జరుగుతాయి, ప్రతిరోజు వస్తానని చెప్పింది, కొంచెం రేపు తొందరగా పంపించండి అమ్మా, రేపు కలిసం పూజ ఉంది అని అంటాడు పంతులు. ఇక దాంతో భైరవి షాక్ అయి ఫోన్ కట్ చేసేస్తుంది. దాంతో వెంటనే గౌరీ సరే అత్తయ్య గారు, నేను రేపు ఉదయం 10 గంటలకు అక్కడికి వెళ్ళాలి, మీకు ఉదయాన్నే కాఫీ ఇచ్చి వెళ్తాను, ప్రీతి టిఫిన్ చేసి పెడుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గౌరీ. ఇక దాంతో భైరవి కోపంతో రగిలిపోతూ గౌరీని చూస్తూ ఉంటుంది. ఇక గదిలో వెళ్ళిన గౌరీ వెనకాలని ప్రీతి షణ్ముఖులు ఇద్దరు వెళ్తారు. వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకుందామని అనుకుంటారు. దాంతో గౌరీ తన స్నేహితురాలని ఇలా పంపించానని, పాపం పెళ్ళికుండానే ఇలా తాలిబొట్టు, చేతి గాజులు, ఉన్నదిట సింధూరం అన్నీ పెట్టి నాలాగే పంపించాను, మళ్ళీ ఎక్కడ భైరవికి డౌట్ వచ్చి ఫోన్ చేసి కనుక్కుంటుందేమో ముందుగానే ఆలోచించి నేను ముందుగానే అమ్మాయికి చెప్పాను, భైరవి కూడా కలిపే చెప్పు అని, అందుకనే ఇలా ఈరోజు సేవ్ అయ్యాము అని అంటుంది. ఇక దాంతో షణ్ముఖ ప్రీతి కూడా, నీకు ఇంత మంచి టాలెంట్ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా, మీరు ఏ టైంకి ఎలా చేయాలో ఏం చేయాలో మీకు బాగా తెలుసు,
మీకు ముందు బాగా ఎక్కువ అని షణ్ముఖ పొగిడేస్తూ ఉంటాడు గౌరీని. ఇక తర్వాత కాలేజీలో ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు షణ్ముఖ ప్రీతులు. ఇక కాలేజీలో ఏముంది, దక్ష వెంటగా మీ అన్నయ్య పరిగెడుతున్నాడు, ఇక్కడ ఉన్నవాడిని అసలు పట్టించుకునే పట్టించుకోడు, అలాంటిది దక్ష వెనకాల అలా పరిగెట్టించేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. నేను కనుక అనుకున్నది సక్సెస్ అయితే ఇంకా ఎలాగైనా డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, నా భర్తతో నేను సంసారం చక్కగా చేసుకుంటాను అని అంటుంది గౌరీ. దాంతో షణ్ముఖ ఆద్య ఏమైనా ఫోన్ చేసి ఉంటుంది, అందుకనే అంత డౌట్తో అడిగింది భైరవి అని అంటాడు. ఇక దాంతో ప్రీతి ముఖం మార్చుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అది చూడగానే గౌరీ ఏమైంది అని అడుగుతుంది. ఏమైంది, ఈయనకి పాలతో కూరిన కూరలు పడవంట, నేను పాలకూర చేశాను, ఈయనకు దగ్గు ఎలర్జీ వచ్చేసింది అని చెప్తూ ఉంటుంది. ఇంతలో షణ్ముఖ దానికి భైరవమ్మ కొంచెం తిట్టింది ప్రీతిని, దాంతో అందుకే ఇలా ఉంది అని అంటాడు షణ్ముఖ. దాంతో గౌరీ సంసారంలో ఇలాంటివన్నీ మామూలే, నువ్వేం అలా ఫీల్ అవ్వద్దు, ఇలా జరుగుతూనే ఉంటాయి అని అంటుంది గౌరీ. ఇక నెక్స్ట్ సీన్లో భైరవి మణితో మాట్లాడుతూ ఉంటుంది. అసలు గుడికి వెళ్ళిన ఈ గౌరీ, కాలేజీలో తిరుగుతున్న దక్ష ఇద్దరు ఒకటేనేమో అని నాకు డౌట్గా ఉందిరా అని అంటుంది. అనగానే మణి, అంత డౌట్ ఎందుకమ్మా, నువ్వు ఏదైనా ఆలోచించావంటే తొందరగా చెప్పేస్తావుగా అని అంటాడు. దాంతో ఆద్య ఫోన్ చేస్తుంది. ఆద్య ఫోన్ చేయగానే గౌరీ ఉందని అడుగుతుంది. ఇక్కడే ఉంది, ఇప్పుడే గుడి నుంచి వచ్చింది అని అంటుంది భైరవి. దాంతో వెంటనే ఆద్య గౌరీ వేరు, ఇక్కడున్న దక్ష వేరు అని అంటుంది. అలానగానే వెంటనే భైరవి, నువ్వు ఎలా చెప్తున్నావు, నీకెలా తెలుసు, ఇద్దరు ఒకటే అయ్యి ఉండొచ్చు కదా అని అంటుంది. అది కాదు ఆంటీ, ఎందుకంటే గౌరీకి ఇలాంటి కాన్ఫిడెన్సే ఉండదు, అలాంటిది దక్షకి చాలా కాన్ఫిడెన్స్. అందులోనూ ఇప్పుడు శంకరే గౌరీతో ఏమైనా తిట్టాడంటే గౌరీ వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ శంకర్ ఇక్కడ దక్ష వెనుకలు తిరుగుతున్నాడు, తను ఒక మాట అన్నా సరే తనే తగ్గుతున్నాడు. అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ శంకర్కి తెలియదా ఏంటి అని అంటుంది ఆద్య. దాంతో భైరవి, నువ్వేం చేస్తున్నావు, వాళ్ళిద్దరికి తిరుగుతూ ఉంటే వాళ్ళిద్దరికి సెల్ఫీలు తీసుకుంటూ తిరుగుతున్నావా, నీ ప్లాన్ నువ్వేం చేయట్లేదా అని అంటుంది. ఎక్కడ ఆంటీ, నేను ఎంత ట్రై చేసినా శంకర్ నన్ను పట్టించుకునే లేవట్లేదు, ఎదురుగా ఉన్నా సరే నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటుంది ఆద్య భైరవిని. దాంతో భైరవి కామెడీగా, ఇప్పుడు ఏమైంది, లంచ్ టైం అయిందిగా, పోయి లంచ్ చేయి అని సీరియస్గా ఫోన్ పెట్టేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో ఆద్య భైరవి అన్న మాటలకు వెటకారంగా అంటుందా లేదంటే నేను దేనికి పనికిరానని అంటుందా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత భైరవి మణితోటి, మనం ఎలాగైనా సరే కాలేజీకి వెళ్ళాలరా అని అంటుంది. ఎందుకమ్మా అని అంటాడు మణి. మనకి ఏదైతేనేం శంకర్ అలాగే గౌరీలు విడిపోవడం కావాలి, అలాగే ఆద్య వల్ల కాలట్లేదు, 4 రోజుల్లో వచ్చి చక్కగా శంకర్ని వెనుక తెప్పించుకుంటున్న దక్షనే కావాలి, ఒకసారి దక్షను చూసి మాట్లాడొద్దాం పదా అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.